తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయడం మంచిదని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చంద్రబాబుకు సూచించారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని బాబు ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. జెడ్పీటీసీ ఎన్నికలు బహిష్కరించినప్పుడే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ ప్రాభవం కోల్పోయిందన్నారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని బాలినేని ధ్వజమెత్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.